हाय फ्रेंड्स, वेलकम टू वैयारी व्लॉग्स। ई रोज नेनु ओक विषयानी मीतो शेर चेसुकुंदामा अनुकुंटुन्नानंडी। इप्पुडु मनं प्रतिदी जंक फुड अनी आ फुड अनी फुड अनी वेरैटीस अनी चेसुकुनि तिंटुन्नाम कदा, दांतो मन आरोग्यानी एंत पोल्यूट चेसुकुंटुन्नामो, मन आरोग्यं एंत क्षीणिंचिपोतुंदो चेप्दाम अनुकुंटुन्नानु। ई तात माकु चिन्नप्पटि नुंचि तेलुसंडी, मा पोलंलो आवुलु कासुकोवडानिकि वच्चेवाडु। విధమైన కాళ్ళు నొప్పులు కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏమీ లేవండి. చాలా ఆరోగ్యంగా ఉంటాడు. వాళ్ళు ఊరు 4 కిలోమీటర్లు అండి. 4 కిలోమీటర్లు రోజుకి పొద్దున్న 2 సార్లు వెళ్ళి వస్తాడు. పాలు తీసుకోవడానికి వచ్చి వెళ్తూ ఉంటాడు. సాయంత్రం 8 వరకు పొలంలోనే ఉండి వెళ్తాడు. చాలా ఆరోగ్యం. తను ఏం చెప్తున్నా, నాకు ఏ కాళ్ళు నొప్పులు లేవమ్మా, నేను ఏలూరు వరకైనా నడిచి వెళ్ళిపోతాను. ఏలూరు అంటే 60 కిలోమీటర్స్ అండి మా ఊరికి. ఆ ఊరైనా నేను నడిచి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. అంత ఆరోగ్యంగా ఉన్నాడండి అతను. ఒకసారి అతను ఇది వరకు ఎలా తినేవాడో, తన లైఫ్ స్టైల్ ఏంటో తన మాటల్లోనే విందాం రెండు ఒకసారి. కొలదా, నీ వయసు ఎంత? ఎనభై దగ్గరికా? రోజు ఏం తింటారు పొద్దున్న? మరి మధ్యాహ్నం ఏమి తినవా? గంజి. సాయంత్రం పడుకునే ముందు అన్నం తింటావా? ఏ కూర అయితే కూర వేసుకుంటావా? మాంసం అది తింటావా? మాంసం చేపలు పళ్ళేవే. ఏం పేరు నీ పేరు? గంగయ్య. ఎన్ని రోజుల నుంచి ఇలాగ గేదెనే కాసుకుంటున్నావు? 60-70 సంవత్సరాలు బట్టి. ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? ఇక్కడ 2 ఎకరాలు అండి. పైన 2 ఎకరాలు అంటే రోడ్లు పోయింది. 2 ఎకరాలు మొత్తం మీద 6 ఎకరాలా? నీ భార్య, నీ పిల్లలు? మా పిల్లలు, మాకు పిల్లలు ఇద్దరు చచ్చిపోయారండి. మా ఆవిడ చిన్న పిల్లలు అప్పుడు చచ్చిపోయింది. పిల్లలు ఇద్దరు మగ పిల్లలే చచ్చిపోయారండి. కూతురు ఉంది కదా? కూతురు ఉంది కదా. ఏ ఊరు కూతురికి పిల్లలు ఉన్నారా? కూతురుకండి. కొడుక్కి? మగ పిల్లడు, ఒక ఆడపిల్లలు, కాలుకమ్మ, ఒక ఆడపిల్ల. చూసుకుంటారా? నేను బాగానే బాగానే చూసుకుంటారా? మరి ఎందుకు ఇంత కష్టపడి ఎండలో ఎన్ని ఆవులు ఎన్ని కాస్తున్నావు? 6 ఎకరాల పొలం ఉంది. అలా అలవాటు అయిపోయింది. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? బాగానే ఉంటుంది కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా. జాగ్రత్త. తిండి అబ్బే తెల్ల బియ్యం ఏమి తింటారా, లేకపోతే ఏమన్నానా? కొనుక్కు తింటారు. మొత్తం మొత్తం 3 ఆవులు నేను తీసేసాను. 3 ఆవులు ఉన్నాయా? అందరూ అండి చూడియా. సరే జాగ్రత్త. ఎందుకో మా ఎందుకు రా, మాకు వస్తున్నాయి, మీకు ఎందుకు రావట్లేదు అంటావు? మరి మీరు ఆమె కూడా తిన్నారు, నేను దండ కూడా తిన్నాను, దింటి కూడా తిన్నాను, సోమ కూడా తిన్నాను, పాలసం కూడా తిన్నాను, ఆరి కూడా తిన్నాను, జొన్న కూడా తిన్నాను, గుడం కూడా తిన్నాను. మీరంతా ఒది కూడా తినేస్తున్నారు. అందులో వచ్చింది మీకు సార్. అందుకని మాకు ఆరోగ్యం లేదే. అదే కదా మరి. నేను ఆరి కూడా అంటే నూనె నూనెతో సమానం ఉండేది. చేపులు ఉడికిపోయేది. కొర కూడా నూకలు గింజలాగా ఉండి అవి వేగని ఉడిపోయేది. చాంకూడు వేగని ఉండిపోయేది. చోడుకూడు ఎంత తిట్టుకు తంత వేసుకుని చాడు తరచాడు వేసుకున్నా పప్పుచారు తీర్చేసేది. అది అది చోడు తాపు తాగేవాళ్ళం, చోడు తిట్టు తినేవాళ్ళం. వెనక కొనుక్కున్న డబ్బు లేక అవన్నీ తినేవారు కదా. అదే పంటలు ఇప్పుడు ఎవరు తెచ్చుకుని తింటే బలేగా ఉండేది. ఇప్పుడు ఉడికూడు ఉండేది. ఉడికూడు ఏం బలము తెగులు ఎక్కువ. ఇప్పుడు ఎంత మంది వేస్తున్నారో అప్పుడు మందు లేదమ్మా. అదే మందు లేదు, మందు లేకుండా బండి పెంట మీద దూడ పెంట మీద బండి, అది దూడ పెంట మీద బండి. ఇక మమ్మల్ని వేతం, ఈ మందు వేతం, ఆ మందు వేతం లేదు. లేదు ఎకరం వేస్తే చోడు చేయని వేస్తే 4 బత్తాలు 3 బత్తాలు పరిచయం 2 బత్తాలు 3 బత్తాలు జమ చేయని 4 బత్తాలు 3 బత్తాలు మందు దీన్ని ఏమి లేదు. జల్లేసి దున్నేసి చేసిన అంతే కానీ మందులు గట్రా ఏమి లేవమ్మ. అప్పుడు నైట్రే లేదు, యూరియా లేదు, అమ్మాయిలు ఏమి లేదు. ఇప్పుడు అంతా మందే, పంటలోనూ మందు, ఒంట్లోనూ మంది, కొబ్బరికాయ కూడా మంది. ఇప్పుడు మందు అన్నిటికీ మంది, అంతా కలుషితమే. అందుకని నాకు ఏ బాధ లేకుండా. అంతే కదా మరి. ఇంకేంటి మరి, ఇంకెన్నింటి దాకా ఉంటావు ఇక్కడ? ఏడింటి దాకా పొలానే వెళ్ళి కట్టేసి గడ్డేసి గడిచి అప్పుడు నడుచుకుంటా ఊరెళ్తావు. మట్టి వెళ్ళిపోతాను. మరి ఎవరు ఉండి పెడుతున్నారు ఇంటికండి నీకు? కోళ్ళు ఉండి పెడుతుందా? ఫోన్లే.
సరే అయితే మరి జాగ్రత్త ఉంటాం వెళ్ళొస్తాం తీసుకుపోయారా తెత్తాళ్ళు ఇంటికాడ ఎత్తాళ్ళే.